అదిలాబాద్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భాషలు వేరైనా, మతాలు వేరైనా, కులాలు వేరైనా, వారి ప్రాంతాలు వేరైనా, అందరూ తీసుకున్న నిర్ణయం మాత్రం ఒకటి, అదే సూసైడ్. కారణం ఇప్పుడు తెలుసా? ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయి తమ ఐడెంటిటీని కోల్పోయే మాట. కానీ మీకు విషయం తెలుసా? ఎప్పుడు కింద పడిన వాడు గొప్పవాడు కాదు, కింద పడిన ప్రతిసారి లేచి తిరిగి ప్రయత్నించేవాడే గొప్పవాడు. చనిపోయేంత ధైర్యం మీలో ఉందంటే గేమ్ కోసం ప్రయత్నించేంత తమ్ము మీలో ఉందండి. ప్రయత్నమే మీరు గొప్పవాడిని చేస్తుంది. అనుగ్రహి ప్రయత్నాన్ని చాలా మందిని గొప్పవాళ్ళుగా మార్చి సచిన్ టెండూల్కర్, పివి సింధు లాంటి వాళ్ళు ఎన్నో సార్లు ఓడిపోయారు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి గొప్ప వాళ్ళయ్యారు. వాళ్ళు కూడా మీలాగే ఆలోచించుంటే ఈ రోజు వాళ్ళ గురించి మనం మాట్లాడుకునేవాళ్ళమా? ఆత్మహత్య అంటే నిన్ను నువ్వు హత్య చేసుకోవడం కాదు, నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ ప్రతిరోజు హత్య చేస్తూ ఉండాలి. ఇదే నా మన కుటుంబానికి మనం ఇచ్చే అవమానం. వద్దు విధానం మన వాటిని గురించి మన పక్కింట్లో ఏమనుకుంటారు, మన బంధువులు స్నేహితులు ఏమనుకుంటారు అన్న ఆలోచనే మన వాటిని గురించి ఏదనుకునేంత సమయం వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. కానీ మన ఆత్మహత్య గురించి మాత్రం ఖచ్చితంగా చెడుగానే అనుకుంటా. వాళ్ళకి అవకాశం ఏముందో విధమా? మన అమ్మవారిని కాకపోవడమే కాదు, యువశక్తి మీద నమ్మకంతో ఉన్న దేశానికి కూడా ద్రోహం చేసినట్లేనని గుర్తించమని తెలియజేస్తూ మేము చేసినటువంటి ఈ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమా ద్వారా ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక్కో స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ కావాలని, ఆత్మహత్యలు లేని నవ సమాజ భారతాన్ని నిర్మించాలని ఆశిస్తూ మీ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ జై హింద్. అందంగా ఉంటుందని నాకు అర్థమవుతుంది. సో ప్రతిసారి బాక్స్ యూజ్ చేస్తుంది. ఓకే, ముందుగా శ్రీకాంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. కాలేజ్ యజమానానికి కృతజ్ఞత తెలియజేస్తూ, మన ప్రాంతంలో పుట్టి ఈరోజు సినిమాలు తీస్తూ 10 మంది ముందర సుపారెడ్డి మంచి ప్రొడ్యూసర్, మన ప్రాంతంలో కూడా ఆయనను మన ప్రాంతంలో కాకుండా బయట ప్రాంతాలు కూడా తను అభినందిస్తుంటే చాలా గర్వపడుతున్నాను. మనస్ఫూర్తిగా సుబారెడ్డి గారిని ఇంకా పై స్థాయికి ఎదిగి గతంలో మనకి విజయ ఫిలిమ్స్ వాళ్ళంతా కూడా మన పుట్టిన రాయలసీమ వాళ్ళే, వాళ్ళు గొప్ప గొప్ప సినిమాలు తీసి తెలుగు సినీ ఫిలిని అంతర్జాతీయ స్థాయికి తీసుకున్న గొప్ప మనుషులు వాళ్ళు. తర్వాత స్లోగా ఈ ప్రాంతం నుంచి ఈ కథల పైన నైపుణ్యం తగ్గుతా వచ్చిందేమో అని చెప్పి బాధపడుతున్నటువంటి వాళ్ళు. కానీ సుబారెడ్డి రెడ్డి వాళ్ళు ముందుకు వస్తున్నారు. మంచి మెసేజ్ తో మంచి కాన్సెప్ట్ సినిమాలు చేస్తే తీయాలి అన్న వాళ్ళ ప్రయత్నం విజయవంతం కావాలని వాళ్ళందరికీ కూడా ప్రొడ్యూసర్ గారికి, దర్శకుడికి, తర్వాత నటీ నటులకు, ఆర్టిస్టులు అందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు చక్కగా ఉండి ఒక ప్రజల కోసం ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసి ఏదైతే సమాజంలో అంతా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అలాంటి మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పి, తన ఆర్థిక అంటే కూడా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఒక సినిమా తీయడం జరిగింది. ఒక 6 నెలల క్రితం సుబారెడ్డి గారు నన్ను కలవడం కూడా జరిగింది. సుబారెడ్డి గారు ఇలాంటి సినిమా తీయబోతున్నారన్న కంపల్సరీ అందరు సాయంత్రాలు కావాలంటే మా వద్ద సాయంత్రం నిర్మాణిస్తామని చెప్పాము. కానీ మా సాయాన్ని ఏది కూడా అర్జించలేదు. ఆయనే కష్టపడి ఒక మంచి సినిమా తీశాడు. ఈ సినిమాలో కాన్సెప్ట్ మీరంతా కూడా యువత ముఖ్యంగా గమనించాలి. చాలా చిన్న చిన్న విషయాలకు మనం ఎమోషన్స్ గురవుతున్నాం. ఆ ఎమోషన్స్ గురి కాకూడదు.
ప్రతి ఒక్కరూ కూడా మనం తెలుసుకోవాల్సింది సమాజంలో ఒక చదువు కాదు, మనం ఎదగడానికి ఎన్నో రకాల అవకాశాలు మనకు దక్కుతాయి. మనం ఏదో చిన్న వాటికి కృంగిపడి మన నిర్ణయాలు తీసుకుంటే మన తరపున ఆధారపడే మన తల్లిదండ్రులు కానీ మన కుటుంబ సభ్యులు ఎంతో బాధపడతారు. కాబట్టి అది ఎందుకు మీకు చదివే కాదు, ఏ విషయాల్లో ఫెయిల్ అయినా కూడా మీకు ఎంతో ఉంటుంది. ఈ ఓటమి అనేది జస్ట్ ఒక గెస్ట్ లాగా అప్పుడొకసారి మనకు విజయం అనేది ఫ్రెండ్ లాంటి ఓటమి అనేది ఎప్పుడు ఫ్రెండ్ లాగా మన దగ్గర ఉంటుంది, విజయం అప్పుడప్పుడు పోతుంటుంది అనే కాన్సెప్ట్ తో తీస్తారు. వాస్తవమే విజయం మనకి ఎప్పుడోసారి కనపడతారు, కానీ ఓటమి ఎప్పుడు మన చేతలు ఉంటారు. ఆ ఓటమిని ఎదుర్కొంటూ ఆ కష్టాలు చూసుకుంటూ మనం పైస్థాయి ఎదిగినప్పుడు మనకు చాలా గర్వంగా ఉంటుంది. మీరందరూ కూడా పిల్లలందరూ కూడా అది తెలుసుకోవాలి. సమాజంలో ఒక మంచి మెసేజ్ తో తీసినటువంటి సినిమా ప్రతి ఒక్కరికి చేరువు కావాలని, ఈ సినిమా ఆర్టిస్ట్ మరొకసారి మనందరికీ దేవుడు ఆశీస్సు చల్లగా ఉండాలని, సుపారెట్లో మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని సభకు ఆహ్వానించినటువంటి వ్యక్తులకు పెద్దలు గవర్నర్ మల్లికార్జున గారు కూడా ఈ రోజు మన నాయకులు రావడం జరిగింది. మేమందరం కూడా ఈ ఫంక్షన్ కి అటెండ్ అయ్యి ఈ ఫంక్షన్ ఈ సినిమా కూడా గొప్పగా ఆంధ్రప్రదేశ్ అందరూ మంచి చర్చకు రావాలని చెప్పి కోరుకుంటూ మంచి జరగాలని మరొకసారి దేవుడు ఆశీస్సు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సుపారెడ్డి గారి స్టూడెంట్స్ ఆఫ్ ద ఇయర్ ఆడియో లాంచింగ్ కార్యక్రమానికి వచ్చేసిన మన పెద్దలు గడిపట్ట మోహన్ రెడ్డి అన్న గారికి, అలాగే వారి తనయుడు మన చీఫ్ విప్ అయినటువంటి గడిపట్ట శ్రీకాంత్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చేసిన ప్రముఖులకు, అలాగే ముఖ్యంగా సుపారెడ్డి వారి ఫ్యామిలీ మెంబర్స్ కు, అలాగే సినీ ఆర్టిస్టులకు, యాంకర్స్ కు, పాత్రికలకు, ఇప్పుడు చేసిన స్టూడెంట్స్ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సుబ్బారెడ్డి గారిని చూస్తే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇప్పుడే మన గడిపడ నాడు నాగిరెడ్డి గారు ఎలా మంచి నిర్మాతగా ఎదిగి మెడ్రాస్ లో సెటిల్ అయినారో అంత ఎత్తుకులు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని చెప్పి మా సుపారెడ్డి గారి గురించి రావడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమాలో చూసాం ఇప్పుడే జస్ట్ లాంచ్ అయిన తర్వాత ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని స్టూడెంట్స్ ఇప్పుడున్న తరుణంలో పిల్లలు ఎలా చెడిపోతున్నారు, ఆ చెడిపోకుండా అడ్డుకట్టేసేదానికి ఈ సినిమా చూసే ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఒక మంచి నేర్చుకోవాలని చెప్పి ఈ సినిమా మంచి సమాజానికి నేర్పుతారని చెప్పి నేను ఆశిస్తూ ఈ సినిమా తీసిన మన సుబ్బారెడ్డి గారికి పైన ఆర్టిస్టులు అందరికీ కూడా మంచి చేకూరాలి, మంచి ఆర్థికలు ఎదగాలి, సమాజానికి మేలు చేకూర్చాలని చెప్పి మనసారా ఆశ్రదిస్తూ ఈ కార్యక్రమానికి పిలిచిన నన్ను ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. శ్రీనివాస రెడ్డి గారు సీఎస్ కాలేజ్ వారు వేదికపై రావాల్సిందిగా భావిస్తున్నా. ఓకే ఓకే యూ సార్ చేసుకోవడానికి మాకు ఆపర్చునిటీ ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికి థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడారు. అండ్ ఈ స్టోరీ ఎలా ఉంటుంది అంటే ప్రతి స్టూడెంట్ కి కనెక్ట్ అవుతుంది ఈ స్టోరీ.
ఈ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ లో ఏదేదైతే ఫన్ ఉంటుందో, కామెడీ ఉంటుందో, ఆ సీరియస్నెస్ ఏది ఉంటుందో ప్రతిదీ మా సినిమాలో ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ కాలేజ్ స్టోరీ ఇది. చాలా రోజుల తర్వాత ఒక హ్యాపీ డేస్ కొత్త బంగారు లోకం తర్వాత మళ్ళీ అవుట్ అండ్ అవుట్ కాలేజ్ స్టోరీతో పాటు ఒక మెయిన్ మెసేజ్ తో వస్తున్నాం మేము. మా మెసేజ్ మా సినిమా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ సార్ అరుణకుమార్ గారు సార్ చెప్పారు ఇందాకే, రాజమౌళి గారితో మోర్ దాన్ 12 ఇయర్స్ వర్క్ చేశారు. అంత దానితో వర్క్ చేయడం సీరియస్లీ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మా కోస్టర్స్ అందరికి హార్లియా గ్లోరీ. ఈ ప్రపంచంలో అందరు పిల్లలు ఇదే. పేరెంట్స్ ఎప్పుడు ఒక్కొక్కరిని ఒక్కోలా ఆలోచించారు, అందరినీ ఒకేలా ఆలోచిస్తారు. తెలుగు టెస్ట్ లాంటిది అక్కడప్పుడు వస్తూ ఉంటుంది, కానీ ఓటమి ఫ్రెండ్ లాంటిది ఎప్పుడు మన పక్కనే అంటూ జాగ్రత్త పడమని చెప్తుంటుంది. నాకు తెలుసు నువ్వు నా వెనక్కి ఉంటావని, అస్సలు పడిపోలేము అని. చాలా మంది టీనేజర్స్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? మీరు గెలిస్తే ఎలా ఉండాలో నేర్పించే మీరు ఓడిపోతే ఎలా ఫేస్ చేయాలో ఎప్పుడైనా నేర్పించినా లేదు. లైఫ్ అంటే గెలవడం కాదు, ఎదురైన వాటిని ఫేస్ చేయాలి. అలాంటి ఓటమి కూడా రెస్పెక్ట్ ఇద్దాం సార్.